చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, పైన ఎన్టీ రామారావు ఆత్మ, మిమ్మల్ని వెంటాడుతుంది ఖచ్చితంగా. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున రామారావు గారిని పడేసి మీరు ప్రమాణ స్వీకారం చేశారు. రామారావు గారు పైనుంచి మొత్తం కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో పైనుంచి ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని రాజకీయాల్లో కుక్కచావు మీకు రుచి చూపించాడు. మీరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు రుచి చూపిస్తే రాజకీయాల్లో మీకు కుక్కచావు రుచి చూపించడం పైనుంచి ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలిస్తూ ఆశీర్వదిస్తూ చేస్తూ ఇవాళ 1995 సెప్టెంబర్ 1న మీరు ఎన్టీ రామారావు గారిని కోల్దోసిన రోజు ఇదంతా కూడా విధి వెంటాడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవడు క్విక్ హైక్ మంటలా ఈనాడు మాట్లాడదు, ఏబిఎన్ మాట్లాడదు, టీవీ 5 మాట్లాడదు, పేపర్లో రాయరు. సెప్టెంబర్ 22 నుంచి వారంత పలుకులు లేవు, ఎడిటోరియల్ కాలం లేవు, ఫ్రంట్ పేజీలు లేవు. ఏదోటి చంద్రబాబు లంచాలు తినేశాడన్న రాయాలి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెడిపోయిందన్న రాయాలి కదా. రెండు రాయరు. అసలు వార్త తెలియట్లేదన్న తెలియనట్టే ఉంటారు. నేను చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళ ఇండస్ట్రీ సుత్తి కౌరులు చెప్పడం కాదు, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇది. ఈ నోటీస్ మీకు అన్ని వచ్చిందా రాలేదా? ఈ వార్త హిందుస్థాన్ టైమ్స్ లో ఈ అచ్చేసినటువంటి వార్త నిజమా కాదా? నోరెప్పరే ఏదో మామూలుగా చెవులోంచి ఒక గొట్టం లాగి మామూలుగా రోజు సినిమా చూపిస్తున్నారు అందరికీ, మాట్లాడండి. హిందుస్థాన్ టైమ్స్ ఏంటిది, నిజమా అబద్ధమా? తప్పుడు రాతలు రాశాడా హిందుస్థాన్ టైమ్స్? మీరు అమాయకులా? అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా కాదా? తినేశారా తినలేదా?